పెస్టిసైడ్స్ అయ్యేది ఓన్లీ హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా రోజుల తర్వాత మేము ఈరోజు వీడియో చేయబోతున్నాం. మీకు చూడండి ఎలా ఉంటుందో మా వీడియో. నమస్తే, నేను అనుపమ. నమస్తే, నేను జోష్ణ. వెల్కమ్ టు ఓపెన్ ఏరియా. సో గార్డెన్లో చాలా వంకాయలు వచ్చేసాయి. సో ఈరోజు మేము వంకాయలు కట్ చేస్తాము. ఇప్పటి వరకు చాలా సార్లు వచ్చాయి. మమ్మీ చాలా సార్లు కట్ చేసింది వీటిని. గ్రోత్ చాలా బాగుంటుంది. ఇవేంటి ఎల్లో కలర్ లో ఉన్నాయి మనకి? అంటే ఇవి కోయక చాలా రోజులు అయింది కదా, సో ఇవి ఏమంటారు కొంచెం పండిపోయినాయి అనమాట. యూజ్ చేస్తే సీడ్స్ వస్తాయి. చూడు ఎంత ఎల్లో కలర్ లో వచ్చేసాయి, అంటే చాలా పండిపోయినాయి. తెలిసి అన్ని చెట్లకు వచ్చి ఉండవు. ఇది ఎంత పెద్దగుండో? ఏది ఇది? గుర్తు బాగుంటది. బాగుంటుంది. ఎంత పెద్దగుందో? ఇది ఒక డిఫరెంట్ ఉంది. యాక్చువల్లీ ఇవి అన్ని పెద్ద పెద్ద వంకాయలు కదా, ఇవి పొడుగు తెల్ల వంకాయలు. ఇంకా ఇవి కావాలి? ఆహా, కోయొచ్చు ఇవి కూడా. పచ్చి ఇవి అయినాయి. ఆహా, పచ్చిగా ఉండవు. ఈ కలరే అంత ఉంటుంది. ఈ కలర్ అయితే కావా? కావు. ఇవి బ్లాక్ వంకాయలు అంటారు వీటిని. వైట్ పెద్ద వంకాయలు కొద్దాము. కొద్దాం. గ్రీన్ ఇది చాలా సేమ్ అవే కానీ కొంచెం ఇవి పొడుగు అనుకుంటా. ఇవన్నీ బుజ్జి బుజ్జివి. అది వద్దా మరి? వద్దు. అంతే. అది గోంగూర. ఎట్ సైడ్ ఇంకేం లేవు, అటు వెళ్ళాలి. ఇదేంది? నేర్పిరే. నేను అది పెరగాలి. దీనికి నచ్చదుగా, హెల్దీ ఉంది బాగా. ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది చూడు, బాగుంది. ఒకటే కాసినా? ఇంకేం కాయలే? లేదు ఇంకా. ఇదిగో ఇక్కడ కూడా ఉంది ఒకటి. ఒకటే ఉంది. అన్ని చెట్లకు, ఈ రెండు చెట్లకు ఒక్కొక్కటి కాసినా? ఏమో అవుతున్నాయి. ఇగో ఉన్నాయి కదా, అవుతున్నాయి పిందలు. ఇంకేమన్నా ఇప్పుడు మనం అంజీర్ కొద్దాం. కొద్దాం కొద్దాం. ఏ మస్తు ఉంది, పెద్దగా, చాలా పెద్దగా వచ్చింది అంజీర్. అంటే బాగా పండింది, చాలా బాగుంది. టేస్ట్ చేద్దాం. ఫస్ట్ టైం టేస్ట్ జరిగింది. స్వీట్ ఉంది. గోంగూర, గోంగూర కొద్దాం. అయ్యో వచ్చేసింది.
పసుపే మమ్మీ పసుపు పెట్టింది అందులో. పసుప రాలేదు, ఇక్కడ నుంచి వస్తుంది చూడు. పట్టుకో. పోతుందా? పోతుంది. ఓకే పట్టుకో. ఇగో ఇగో వస్తుందా? పసుపు పసుపు పసుపు. ఇది ఎన్ని మంత్స్ పట్టింది? 9 మంత్స్ వస్తుంది నాకు తెలిసి. 9 మంత్స్ పడుతుంది. పోయినసారి హార్వెస్ట్ చేసింది మమ్మీ. కట్ చేయవే సగం సగం. ఇగో ఇక్కడ దాకా కట్ చేసా. నేను కూడా తెంపుతా. నాచురల్ కంపోస్ట్ మీకు తెలుసు. మరి ఎందుకు అడిగా ఇందాక? అదిగో ఇట్లా పెంచు, ఇట్లా వేస్తాం మమ్మీ. అంటే ఇట్లా కట్టి అది సాయి అంతా బయటకు వెళ్ళకుండా ఇట్లా కట్టి చేసింది. అందులో పేడ ఇంకా వేస్టేజ్ మొత్తం అంతా. మళ్ళీ అందులో కుకింగ్ అంటే వండేసింది ఉండదు, ఓన్లీ వెజిటేబుల్స్ ఆనియన్ పీల్ అలాంటివి. మళ్ళీ కుకింగ్ అంటే వండేసినా వేయకూడదు. టొమాటోస్ ఉప్పి పండితే టమాటోస్ వేసుకొని వండింటాం. చిన్నది నీకు లీఫీ వెజిటేబుల్స్ లో ఏమేమంటే ఇష్టం? అది సన్ ఫ్లవర్. ఇదిగో చూడు వస్తుంది చూడు. ఎన్ని మంచి పడుతుంది రావడానికి? మళ్ళా ఏమో నాకు తెలీదు. తెలీదా? తెలీదు మమ్మీ అమ్మ వచ్చాక అడుగు. మరి ఇదేంటి? అది డ్రాగన్ ఫ్రూట్. డ్రాగన్ ఫ్రూట్ మరి ఇంకా రాలేదా? అది వస్తుంది లైఫ్ ఎప్పుడు వస్తుందో తెలియదు మనకి. తెంపబోయాలి. ఇది ఉన్న ఇవి ఉండడానికి తెల్లగా ఉంటాయి, కానీ దీని లోపల సీడ్ ఉంటుంది కదా, అది చాలా తీయగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కొయ్యవే కొయ్యి. ఇంకేమన్నా ఉన్నాయేమో చూడు. ఒకటి ఉంది ఇక్కడ కొయ్యి. దొంగ దొరికింది. మూడు దానిమ్మకాయలు వచ్చాయి. పాలకూర పాలకూర ఫ్లవర్స్ ఉన్నాయా చూద్దామా? బుజ్జి పూలు, చిన్ని రోజ్ బాగుంటాయి కదా. ఇక్కడ నీ పక్కన ఆరెంజ్ ఉన్నాయి. ఆరెంజ్ కలర్ మస్తు. ఈ ఫ్లవర్స్ కూడా బాగున్నాయి. గోంగూర గోంగూర గోంగూర. 3 ఫ్లవర్స్, ఒకటి నాది, ఒకటి చిన్నారిది, ఒకటి మా చెల్లిది. కానీ నైస్. ఇవి మేమే ఇంట్లో రాక్ మీద గీసామన్నమాట. నేను మమ్మీ చెల్లి అందరం కలిసి కూర్చొని రాక్ మీద గీసాం. ఇవన్నీ చాలా ఉన్నాయి ఇలాంటివి. చిలుక ముక్కు పూల, చిలుక ముక్కు పూలు ఉంటాయి. బాగున్నాయి. ఇగో చూడండి, ఇది మా చెల్లి గీసింది. ఇది అత్త. ఇది మా ఛానల్ పేరు ఓపెన్ ఏరియా గార్డెన్. అండ్ ఇది నేను గీశాను. సన్సెట్ లాగా గీశాను. ఇది నాచు.
నాచు అంటే ఫ్లవర్స్ వస్తాయి, బుడ్డి బుడ్డి ఫ్లవర్స్, కలర్ కలర్ ఉంటాయి తెలుసా. ఇది జెడ్ ప్లాంట్, జెడ్ ప్లాంట్, జెడ్ ప్లాంట్. ఇది పిల్లో ప్లాంట్, ఫోన్, ఇది ఫోన్, సారీ ఫోన్, ఫోన్ అది. తమలపాకు, బీటిల్ లీఫ్, బీటిల్ లీఫ్, బీటిల్ లీఫ్. సోమాన్ చూడు, ఇక్కడ దాక్కునే చూసారా, సో మాకు వచ్చినవి ఇవి, గోంగూర, పాలకూర, నేతి బీరకాయ ఒకటి వచ్చింది, పొమగ్రనేట్, కొన్ని దొండకాయలు వచ్చాయి, ఒక అంజీర్, వంకాయలు, అండ్ మర్చిపోకండి. హ్యాపీ గార్డెనింగ్, స్టే హోమ్, స్టే సేఫ్. బై బై.